30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికో స్వయం చికిత్స. ఆవేశ్ హాస్పిటల్, హైదరాబాద్. మంద శ్రీరామ్ భారతీయ జనతా పార్టీలో చేరుతున్న సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ యువజన అధ్యక్షుడిగా ఉండి, ముదిరాజ్ సంఘానికి సంబంధించిన నాయకునిగా ఉండి, ఇలా బీఆర్ఎస్ పార్టీ చేసిన మోసాలను అణగదొక్కిన విధానానికి వ్యతిరేకంగా నరేంద్ర మోడీ గారిని మళ్ళా తిరిగి ప్రధానమంత్రి చేయాలని లక్ష్యంతో, కరీంనగర్ పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీని గెలిపించాలనే ఉద్దేశంతో ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరుతున్నటువంటి మా సోదరుడు మంద శ్రీరామ్ గారికి జై శ్రీరామ్ చెప్తూ, వారితో పాటు చేరినటువంటి ఆ సోదరులందరూ కూడా, ఆ సోదరి వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీలోకి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతా ఉన్నాడు. తప్పకుండా ఎన్నికల్లో కష్టపడి పనిచేయాలి, ఇష్టపడి పనిచేయాలి. ప్రజలను గెలవడము, ఓటును రిక్వెస్ట్ చేయడము, నరేంద్ర మోడీ గారు చేసిన అభివృద్ధి, నేను చేసినటువంటి అభివృద్ధి, అన్ని విషయాల్లో ప్రజలకు అవగాహన కల్పించే విధంగా బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టే విధంగా, ప్రజల్లో కూడా చైతన్యం కలిగించే విధంగా మీరు, నీతో పాటు చేరినటువంటి ఆ తమ్ముళ్ళందరూ కూడా కష్టపడి పనిచేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, అందరం కష్టపడితేనే, అందరం ఓటేస్తేనే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవుతారు. ఎందుకంటే ఇంతకుముందు అక్క చెప్పినట్టు ఇవి రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలు కావు, ఇవి నరేంద్ర మోడీని ప్రధానమంత్రి చేసే ఎన్నికలు. మొన్ననేవో రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలు, మొన్న ఓటు వేస్తే కొట్లాడిందేమో మేమే, దెబ్బలు తిన్నది మేమే, జైలుకి పోయింది మేమే, మీరు ఓట్లు మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తుంది. ఎందుకు వేసినారని చాలా సందర్భాలు అడిగిన, అయితే మాకు 6 గ్యారంటీలు ఇస్తానన్నారు, అందుకే ఓటు వేసాం. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఇస్తాన హామీలు ఇవ్వలేదు, నెరవేర్చలేదు, కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇస్తానది కాబట్టి మేము ఓటు వేస్తున్నాం అన్నారు. మోడీ గారు ఏం హామీ ఇవ్వకుండా అన్నీ చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ హామీలు ఇచ్చి మోసం చేసింది, కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చి ఇప్పుడు మోసం చేస్తూనే ఉన్నది. కానీ మోడీ గారు హామీలు ఇవ్వకుండా కూడా అన్ని నెరవేరుస్తున్నారు. ఇలా బీఆర్ఎస్ పార్టీ మీకు ఓటేసారు. నేను మొన్న అడిగినా మళ్ళీ, బీఆర్ఎస్ పార్టీకి 2500 రూపాయలు మీ మహిళల అకౌంట్లో వేస్తానన్నారు. 6 గ్యారెంటీలో అది ఉందా లేదా? మరి మీకు ఎవరికన్నా 2500 రూపాయలు మీ అకౌంట్లో పడ్డాయాక? 4000 రూపాయలకి అమ్మ ఉంది, బీడీ కార్మికులు కానీ, పెన్షన్ కానీ, అన్ని రకాల ఆస్తార పెన్షన్స్ అన్ని కలిపి 4000 రూపాయలు మీ అకౌంట్లో వేస్తానన్నారు. ఇక్కడున్న ఎవరికైనా పడ్డాయా? అది పోయింది. ఇలా 5 లక్షల రూపాయలు విద్యార్థులకు భరోసా కార్డు ఇస్తున్నారు, అది పోయింది. 5 లక్షల రూపాయలు ఇల్లు జాగా లేని వాళ్ళకి ఇస్తున్నారు, అది పోయింది. ఇవాళ రైతులకు సంబంధించి 2 లక్షల రుణమాఫీ ఇస్తున్నారు, అది ఇవ్వలేదు. అది ఆగస్టు 15 వేస్తారట. మరి ఇదే ముహూర్తము, ఇదే ముహూర్తము. పాపం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దేవుళ్ళ మీద ఒట్టు పెడుతున్నారు. బండి సంజయ్ ఏమో దేవుళ్ళ గురించి మాట్లాడితే ఇక్కడ కొంతమంది నోటి దురద ఉన్నటువంటి కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఊకే బండి సంజయ్ దేవుడు అంటాడు, ధర్మం అంటాడు అని చెప్పి నన్ను తిడతారు. మరి ముఖ్యమంత్రి గారే ఆలంపూర్ పోతే అమ్మవారి మీద ఒట్టంటున్నాడు, యాదగిరిగూడ పోతే లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టంటున్నాడు, భద్రాచలం పోతే రాములు అమ్మవారి మీద ఒట్టం అంటున్నాడు, వరంగల్ పోతే భద్రకాళి అమ్మవారి మీద ఒట్టు అంటున్నాడు. వాళ్ళు ఒట్టేస్తే వాళ్ళు దేవుని గురించి మాట్లాడితే తప్పు లేదట. బండి సంజయ్ అక్షింతల గురించి, రాముడి గురించి, అయోధ్య రామాలయం గురించి మాట్లాడితే మాత్రం ఇక్కడకు భయపడుతున్నారు. అందరూ ఒకసారి గ్రూప్ ఫోటో తీయ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.